13:1-22 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. 63:8. మై సోల్ ఫాలోస్ క్లోజ్ బిహైండ్ యూ, యువర్ రైట్ హ్యాండ్ అపోల్డ్స్ మీ. Psalm 63:8. ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, భక్తుడు దేవునితో మాట్లాడుతున్న మాట, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ ఉదయకాలం మనము దేవునితో ఎలా ఉండాలో, మన జీవితము దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది. దేవుని మనం ఎలా వెంబడించాలి? భక్తుడు దేవుణ్ణి చాలా క్లోజ్గా వెంబడిస్తున్నాడు. ఇక దేవుడికి నాకు ఎటువంటి గ్యాప్ లేదు, దేవుడితో నేను పెనవేసుకొని ఉన్నాను అన్నట్లుగా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మన ప్రాణము దేవుని అంటి వెంబడిస్తుందో, భక్తుడు అంటున్నాడు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది అంటున్నాడు. ఎంత గొప్ప మాట! మనము దేవుడితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడే మనను ఆదుకుంటాడు. కనుక నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ ఉదయకాలశంలో అటువంటి అనుభవాన్ని మనమందరూ కూడా కలిగి జీవిద్దాం. నిశ్చయంగా దేవుని యొక్క కుడి చెయ్యి మనని ఆదుకుంటుంది. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమతండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్య ప్రకారం నేను మేము జీవించటకు నీ కృప చూపించండి. మా ప్రియులందరినీ మీరు దీవించండి. ఈ దినం వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరే మహిమను పొందుకోమని, ఘనమైన కార్యములు జరిగించండి, బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.